ఉద్యోగ సంఘానికి వస్తే ఇదే చాలా ఇదే సూచి మనకు ఉండేవి. దాని మనం మార్చి 31st కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి. వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా ఉంది. ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మే 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవాలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మా కుటుంబాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారము ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది. దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము. ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంపటి లోపల మేము గమనిస్తాం, దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు. మేము రేపు అన్నారు వాళ్ళు, ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది. అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు. దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు. ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగ ఇరేస్ చాలా ఇరేస్ వచ్చి మనకు ఉండేవి. దాని మనం మార్చి 31st కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి. వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా ఉంది. ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మే 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవాలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మా కుటుంబాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారము ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది. దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము. ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంపటి లోపల మేము గమనిస్తాం, దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు. మేము రేపు అన్నారు వాళ్ళు, ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది. అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు. దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు. ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగ ఇరేస్ చాలా ఇరేస్ వచ్చి మనకు ఉండేవి. దాని మనం మార్చి 31st కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి. వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా ఉంది. ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మే 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవాలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మా కుటుంబాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారము ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది. దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము. ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంపటి లోపల మేము గమనిస్తాం, దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు. మేము రేపు అన్నారు వాళ్ళు, ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది. అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు. దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు. ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగ ఇరేస్ చాలా ఇరేస్ వచ్చి మనకు ఉండేవి. దాని మనం మార్చి 31st కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి. వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా ఉంది. ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మే 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవాలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మా కుటుంబాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారము ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది. దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము.
ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఇంపట్ లోపల మేము గైడ్లైన్స్ ఇస్తాం దానికి ఒక టైం లిమిట్ పెట్టారు డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు మేము రేపు అన్నారు వాళ్ళు ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉద్యోగ సంఘానికి ఎరియర్స్ చాలా ఎరియర్స్ వచ్చి మనకు ఉండేవి దానికి మన మార్చి 31కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా అనేది ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మేము 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవోలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మార్టం మాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారం ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంపట్ లోపల మేము గైడ్లైన్స్ ఇస్తాం దానికి ఒక టైం లిమిట్ పెట్టారు డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు మేము రేపు అన్నారు వాళ్ళు ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉద్యోగ సంఘానికి ఎరియర్స్ చాలా ఎరియర్స్ వచ్చి మనకు ఉండేవి దానికి మన మార్చి 31కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా అనేది ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మేము 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవోలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మార్టం మాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారం ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంపట్ లోపల మేము గైడ్లైన్స్ ఇస్తాం దానికి ఒక టైం లిమిట్ పెట్టారు డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు మేము రేపు అన్నారు వాళ్ళు ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉద్యోగ సంఘానికి ఎరియర్స్ చాలా ఎరియర్స్ వచ్చి మనకు ఉండేవి దానికి మన మార్చి 31కి చాలా మటుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది లీవ్ ఎన్కాస్ట్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి 2-3 అంశాలు వచ్చి ఉన్నాయి వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా అనేది ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మేము 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవోలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మార్టం మాల్లో డిస్కషన్ ఇచ్చామో ఆ ప్రకారం ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంపట్ లోపల మేము గైడ్లైన్స్ ఇస్తాం దానికి ఒక టైం లిమిట్ పెట్టారు డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు మేము రేపు అన్నారు వాళ్ళు ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఉద్యోగ సంఘానికి ఎరియర్స్ చాలా ఎరియర్స్ వచ్చి మనకు ఉండేవి దానికి మన మార్చి 31కి
చాలా మట్టుకు 70% పూర్తిగా వాళ్ళకి 100% ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాష్మెంట్ అలాగే లీవ్ సరెండర్ లీవ్ అలాంటివి రెండు మూడు అంశాలు వచ్చి ఉన్నాయి. వాటి వాడిని ఎప్పుడు లోపల పే చేస్తారని చెప్పి వైపు కూడా ఉంది. ఈ అన్నిటికీ కూడా మరి టైం బౌండ్ పెడుతూ మేము 1వ తారీఖు నుంచి దానికి సంబంధించిన జీవాలన్నింటినీ కూడా విడుదల చేస్తూ అవి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మా కుటుంబాల్లో డిస్కస్ ఇచ్చామో ఆ ప్రకారము ఆ ఇష్యూస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తామనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సిపిఎస్ని ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించిన డిస్కషన్ వచ్చింది. దాని మీద తర్వాత చర్చిస్తామని చెప్పాము. ప్రతి దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంపట్ లోపల మేము గైడ్లైన్స్ ఇస్తాం, దానికి ఒక టైం లిమిట్ పెట్టారు. డిఏకు కూడా రేపే జీవో ఇస్తామన్నారు. మేము రేపు అన్నారు వాళ్ళు, ఒక మ్యాక్సిమం రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జీవో వస్తుంది. అలాగే సిపిఎస్ 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిపిఎస్ ఎంప్లాయీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత అపాయింట్ అయిన వాళ్ళ ఓపీఎస్ తీసుకుని దానికి టైం లైన్ ఇచ్చారు. దానికి నెక్స్ట్ క్యాబినెట్లో ప్రపోజల్ తీసుకొస్తామని చెప్పారు. ఇట్లా ప్రతిదానికి టైం లైన్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. అన్ని అంశాల మీద సానుకూలంగా స్పందించినందుకు మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.